ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ఇప్పుడు దసరా ఫీవర్ కనబడుతోంది. అన్ని పనులకు దసరాతోనే ముడిపెట్టడంతో క్యాడర్ తో పాటు జనం కూడా పండగ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వ కీలక పథకాల అమలుతో పాటు క్యాబినెట్ విస్తరణ కూడా దసరా తర్వాతే ఉండడంతో నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్టీ కార్యక్రమాలైనా నేతలకు ప్రమోషన్లైనా పదకాలైనా అన్ని దసరా తర్వాతే అంటోంది ప్రభుత్వం. దసరా పండగ తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు ఉంటాయని సూచనలిస్తోంది అధికార పార్టీ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పిన తర్వాత గులాబీ ఆకర్ష్కు ముగింపు పలకాలనేది చూస్తోంది టీఆర్ఎస్. అయితే దసరా తర్వాతే కొత్త నేతలను ఆహ్వానించాలని భావిస్తోంది టీఆర్ఎస్. కీలకమైన సంక్షేమ పథకాలను కూడా ఈ దసరా నుంచే ప్రారంభిస్తోంది ప్రభుత్వం. విజయదశమికి మించిన ముహూర్తం లేదని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్, వృద్ధులకు, బీడీ కార్మికులకు పింఛన్లు, ఇలా చాలా పథకాలను ఈ దసరా నుంచే అమలు కానున్నాయి. ఎన్నాళ్ల నుంచో నానుతున్న మంత్రివర్గ విస్తరణ కూడా విజయదశమి తర్వాత ఖచ్చితంగా ఉంటుందని గులాబీ దండులో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి విస్తరణలో నలుగురికి మాత్రమే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు తలసానికి ఇప్పటికే మంత్రివర్గం ప్లేస్ ను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్ ను కేబినెట్ లో చేర్చుకోవచ్చని తెలుస్తోంది. పార్టీ నిర్మాణ కార్యక్రమానికి దసరాకు లింక్ ఉందంటున్నారు టీఆర్ఎస్ లీడర్స్. పండగ తర్వాత 11-12 తేదీల్లో పార్టీ ప్లీనరీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పనితీరును ఈ సెషన్లోనే రివ్యూ చేసుకుని ఫ్యూచర్ ప్లాన్స్ ను డిజైన్ చేయనున్నారు. మొత్తానికి గులాబీ క్యాడర్ కు, పథకాల లబ్ధిదారులకు ఈ దసరా బంపర్ ఆఫర్లను మోసుకురానుంది.